భారీ అంచనాలతో విడుదలైన కల్కి సినిమా రికార్డుల మీద రికార్డులు కొల్లగొడుతుంది. ఒక్క మన తెలుగు సినిమా మాత్రమే కాకుండా మొత్తం ఇండియన్ సినిమా గర్వించదగ్గ సినిమాగా కల్కి 2898 నిలిచింది. ఇక రెబల్ స్టార్ ప్రభాస్ కటౌట్తో మరోసారి భారీ సినిమాగా వచ్చి కాసుల వర్షాన్ని కురిపించింది, తెలుగు సినిమాలో చరిత్ర సృష్టించింది. టోటల్ ఇండియన్ సినిమా దగ్గర 1000 కోట్ల సినిమాలు 3 ఉన్న ఇండస్ట్రీగా టాలీవుడ్ ని బాలీవుడ్ లో సమానం చేసింది. అయితే ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు నాగాశ్విన్ కి చాలానే క్రెడిట్ ఇవ్వాల్సిందే. సినిమా మొత్తాన్ని తాను తెరకెక్కించిన తీరు, తన విజన్తో రానున్న పలు సంవత్సరాల్లో తెలుగు సినిమా నుంచి ఒక మైండ్ బ్లోయింగ్ సినిమాటిక్ యూనివర్సిని ప్రామిస్ చేస్తుంది. అయితే ఇప్పుడు బయటకొచ్చిన కొన్ని షాకింగ్ లీక్స్తో అయితే అసలు కల్కి మొదటి పార్ట్ చాలా చిన్న భాగం మాత్రమే అని అర్థమవుతుంది. ఈ సినిమాకి వర్క్ చేసిన ప్రొడక్షన్ డిజైనర్ కమ్ ఆర్ట్ డైరెక్టర్ నితిన్ జిహానీ చౌదరి చేసిన కామెంట్స్ కాకరేపుతున్నాయి. తాను ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మొత్తం కల్కి యూనివర్స్ని లీక్ చేసేశాడు. మెయిన్గా ఇందులో కమల్ హాసన్పై చేసిన కామెంట్స్ అయితే మైండ్ బ్లాకింగ్ అని చెప్పాలి. అసలు కల్కి సినిమాలో కమల్ హాసన్ సుప్రీం యాస్కిన్లా కనిపిస్తారు. మరి ఈ సుప్రీం యాస్కిన్పై మనకి కాశీలో చూపించిన ఒక్క కాంప్లెక్స్ మాత్రమే కానీ ప్రపంచవ్యాప్తంగా మొత్తం 7 కాంప్లెక్స్లు 7 యాస్కిన్లు ఉంటారట. అమెరికా, ఆఫ్రికా ఇలా 7 ప్రాంతాల్లో ఈ కాంప్లెక్స్లు ఉంటాయట. అయితే ఇక్కడ ప్రపంచంలో 7 ఖండాలుగా చెబుతారు. అలా 7 ఖండాల్లో 7 కాంప్లెక్స్ ఉంటాయనేది ఎగ్జైటింగ్ సస్పెన్స్గా మారితే కమల్ పైనే ఇంకా కొన్ని లీక్లు రివీల్ చేశాడు. సినిమాలో మెయిన్ విలన్ కమల్ కాదు, కమల్ కేవలం కలి కింద మాత్రమే పనిచేస్తాడు అని తెలిపాడు. మరి ఇది మరో మైండ్ బ్లాకింగ్ ట్విస్ట్ అని చెప్పాలి. అయితే కమల్ కంటే పెద్ద విలన్ రానున్న సినిమాలో కనిపించనున్నారా అనేది ఆసక్తిగా మారింది. ఇంకా కలిపై మాట్లాడుతూ కలి అనే అతనికి ఒక రూపం అంటూ ఉండదు, కలియుగంలో దేవతలు యోధులు తన కింద ఉండాలి అన్నట్లుగా తన ప్రపంచాన్నిపైనే పెట్టుకొని కింద మిగతా అంతా ఉండాలి అన్నట్టుగా ప్లాన్ చేసుకున్నాడు అని తెలిపాడు. అలాగే కమల్ చేసిన యాస్కిన్ రోల్ని సినిమాలో కృష్ణుడు పాత్ర చూపించినట్టు అయితే కొన్ని పోలికలు కనిపిస్తాయని షాకిచ్చాడు. యాస్కిన్ పాత్ర కృష్ణుడిలోను చీకటి కోణం అంటూ తెలిపాడు. అందుకే వారి వేషధారణ చూస్తే ఇద్దరు తెల్లని గుడ్డ లాంటి దానితో కనిపిస్తారు అని తెలిపాడు. ఇలా కల్కి రాబోయే సినిమా కోసం, కమల్ హాసన్ పాత్ర కోసం అతను చేసిన కమెంట్స్ పెద్ద లీక్లే అని చెప్పాలి. అలాగే వీటితో అయితే అసలు నాగాశ్విన్ బుర్రలో ఇంత మ్యాటర్ ఉందా అంటూ నెటిజన్లు ఒక్కసారిగా అవాక్ అవుతున్నారు. మరి అవే తరహాలో కానీ సినిమాలు వస్తే ఖచ్చితంగా పార్ట్ 1 కంటే పెద్ద హిట్గా సినిమాలు నిలుస్తాయని చెప్పాలి. ఇప్పటికే పార్ట్ 1 ఎండింగ్లో కమల్ రోల్ పవర్ఫుల్గా మారగా ఈసారి యుద్ధం ప్రభాస్కి కమల్కి ఊహించని రేంజ్లో ఉంటుందని టాక్ ఉంది. మరి చూడాలి ఈ యూనివర్స్ ఎలాంటి ట్రీట్ని అందిస్తుందనేది.